నెల్లూరు జిల్లా వెంకటేశ్వరపురం భగత్సింగ్ కాలనీ పెన్నానది గుంతల్లో పడి ఇద్దరు మహిళలు మృతి చెందిన విషాద ఘటన తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గురువారం మృతుల కుటుంబాలను పరామర్శించి చెల్లించిపోయారు. మృతుల కుటుంబాలకు ధైర్యం చెప్పారు. ఈ ఘటన జరగడం చాలా బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయంతో పాటు తన వంతుగా ఆర్థిక సహాయం అందజేస్తానని హామీ ఇచ్చారు. కన్నతల్లి మృతి చెందడంతో ఒంటరిగా మిగిలిపోయిన ఓ చిన్నారి బాధ్యతను ఆయన తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట స్థానిక కార్పొరేటర్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు ఉన్నారు. పాపం బాగుంది. పాపం గవర్నమెంట్ చూస్తుంది. నేను సాయం చేసేది పాపం చూసి చేసి చేస్తాను. ఇది కాకుండా నెలకి 5 లక్షలు అది కూడా గవర్నమెంట్ ఈరోజు రేపు వస్తుంది. 1 వీక్ లోపల నేను అప్లై చేస్తాను. సరేనా, చేద్దాం అనుకుంటున్నా. తీసుకురాలేను కానీ ఎప్పుడు నీకు ఏ అవసరమైనా ఎప్పుడైనా కూడా ఏదైనా కూడా ఉద్యోగం ఏదైనా కావాలన్నా కూడా పర్పస్ నేను చేస్తాను. సరేనా. కావలిపట్నంలో శ్రీ వశిష్ఠ ప్రారంభం నుంచే ఒక సంచలనం, మార్కుల సాధనలో ఒక ప్రబంధనం. 2022-23 విద్యా సంవత్సరం ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎండి మహిత, లక్ష్మీ నిషిద ఎంపీసీలో 465 మార్కులు, టి తేజస్విని బైపీసీలో 429 మార్కులతో, సి చరణ్ ప్రీతి ఎంఈసీలో 449 మార్కులు, టి లక్ష్మి సిఈసీలో 398 మార్కులు చొప్పున ఉత్తమంగా రాణింపు. సీనియర్ ఇంటర్లో ఎస్ మేఘన ఎంపీసీలో 987 మార్కులతో, జి లోకహితైషి బైపీసీలో 983 మార్కులతో, కె మహేంద్రరెడ్డి ఎంఈసీలో 972 మార్కులతో, జి శ్రావణి సిఈసీలో 967 ఉత్తమ మార్కులు కైవసం. జూనియర్ ఇంటర్లో 400 పైగా మార్కులు, సీనియర్ ఇంటర్లో 900 పైన మార్కులు సాధించిన 50 మంది విద్యార్థులు, సుదీర్ఘ అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన. జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్స్, ఈఏపీ సెట్, నీట్ కాంపిటీషన్, టాపిక్ వైజ్ పరీక్ష, ప్రతి నెల క్యుములేటివ్ పరీక్షలు మా ప్రత్యేకతలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. మీ శ్రీ వశిష్ఠ జూనియర్ కళాశాల డైరెక్టర్ కోట సురేంద్రరెడ్డి.